చంద్రబాబు లాగా ఒక మనిషిని మనిషిగా చూడడం, అతను ఓటర్గా చూస్తాడు, జగన్ గారు మనిషిగా చూస్తాడు. అందుకని మీరేమి ఇంత ఏడుపు లేచినా మీకేమీ కాదు. ఇది కాకుండా ఒక విచిత్రంగా కొన్ని మాటలు చెప్తాను మీకు. నారా భువనేశ్వరి గారు, ఎవరైనా ఏ ఇల్లాలైనా, ఇప్పుడు నేను ఎదవను అనుకోండి, నేను కిల్లరని అనుకోండి, సుపారి పెట్టి మర్డర్ చేస్తాను అనుకోండి, నేను జైలుకి వెళ్తే మా ఆవిడ సార్ నేను ఎదవనైనా కానీ జైల్లో చుట్టానికి వస్తుంది కదా, వచ్చేం చెప్పుద్ది, నేను పెళ్లి చేసుకొని నా పొరుగుంతా పోగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష చేశారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుద్ది. కానీ భువనేశ్వరి మేడం ఏం చెప్పింది, మొలకత్కి వెళ్ళారు, బయటకు వచ్చారు ప్రెస్, మా ఆయన ఈ జైలు కట్టాడు, ఆ జైల్లోనే మా ఆయన్ని పెట్టారు, మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు, ఆయన జీవితం అంతా ప్రజల కోసమే ధారపోశారు. చూడండి అది ఈనాడులో ఉంటుంది, చూడండి స్పష్టంగా. అమ్మా మేడం ఒక మాట అడుగుతా, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం కదా అని చెప్పాడు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాను, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి. అమ్మా మీ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా, కాంగ్రెస్ వాళ్ళు పాపం మీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిపించారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు, ఎందుకమ్మా అదే కాంగ్రెస్ ఎగిరి ఒక తల్లుతల్ని ఎందుకమ్మా జంప్ అయ్యి టీడీపీలోకి వచ్చారు, ప్రజల కోసం అమ్మా. తెలుసుకుంటాను మేడం, తెలుసుకోవాలి, తెలిసి ఉంటే నేను కూడా 10 మంది చెప్తా, మళ్ళీ ప్రజల కోసమే ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. అమ్మా రామారావుని చెప్పుతో కొట్టాడమ్మా నారా చంద్రబాబు నాయుడు గారు, కొట్టించారు కదా ప్రజల కోసమేనా అమ్మా, రామారావుని వెన్ను పొడి పొడిచారమ్మా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు మొత్తం కొని రామారావుని ఒక తన్ను దన్ని అంటే మీ నాన్నని మెడబట్టి గెట్టి బయటికి నెట్టి ఆ పార్టీ మొత్తం కబ్జా చేసుకున్నాడమ్మా, రామారావు గారు కూర్చోవలసిన సీట్లో మీ ఆయన కూర్చున్నాడమ్మా, ప్రజల కోసమేనమ్మా. తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం పడేయటానికి, ఆయన రాజకీయ జీవితం నాశనం చేయటానికి డబ్బులు కూడా పంపించి ఆడియో వీడియోలో మీ ఆయన మాటలు విన్నావుకమ్మా, మనకు ఓటేయాలి అని వేరే ఎమ్మెల్యేని కొనబోయాడు కదమ్మా మీ ఆయన, దేనికోసం అమ్మా, ప్రజల కోసమా, ప్రజాస్వామ్యం కోసమా తల్లి, ఇది కాదులేమ్మా, జగన్ గారు ఉన్నారు కదా ఎలక్షన్లో గెలిచారు, 60 పైన సీట్లు వచ్చినాయి, మీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేల్ని మీ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి మంత్రి పదవిని ఆశపెట్టి లాగేసుకున్నారమ్మా, ఎవరు వేరే పార్టీ ఎమ్మెల్యేల్ని, అది కూడా మీరు తిడుతుంటారే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేల్ని మీ ఆయన కొనేసుకున్నాడమ్మా, దేనికమ్మా, ప్రజాసేవ కోసమా, అది ప్రజల కోసమా, మీ ఆయన జైల్లో పడుకొని ఇప్పుడు కూడా నేను బయటకు వస్తున్నా కదండి, ఇప్పుడు నా ప్రజలు అంటున్నారంట, ఎట్ట నెక్స్ట్ చంద్రబాబుని, చంద్రబాబు ఎలాగ జగన్ మిమ్మల్ని ఎలా ఇప్పుడు ఇన్ని రకాలు ట్రై చేస్తున్నాను, జగన్ని నేను ఏం చేయలేకపోతాను, ఎట్లా ఏమైనా మర్డర్ చేయొచ్చా అట్ట ఆలోచిస్తున్నాడమ్మా, జగన్ చంపితే ప్రజలు బాగుంటారు అనుకుంటున్నాడు కదా మీ ఆయన, నెవర్. ఎవడైతే ప్రజల గుండెల్లో ఉంటాడో, ఎవడైతే నిజంగా ప్రజల్ని ప్రేమిస్తాడో వాడే ఆ సీట్లో కూర్చోవాలి. మీ ఆయన అనర్హుడమ్మా, ఒక్కసారి కూడా నిజాయితీగా గెలిచింది లేదు, ఒక్కసారి కూడా గెలిచింది లేదు, ఎన్ని అవినీతి పనులు, ఎన్ని వెన్నుపోట్లు, ఎన్ని మేనేజ్మెంట్లు మీ కళ్ళ ముందు చెప్పాకమ్మా, ఇంట్లో ఒక్క అబద్ధం అయితే మళ్ళీ ప్రెసిపిట్లో చెప్తూ నేను కొట్టుకుంటానమ్మా, ఇది మీకు చెప్పింది. ఇది నేను రిక్వెస్ట్కి ఏం చెప్పదలుచుకున్నానంటే, రామోజోడోకైనా TV5కైనా ABNకైనా మీరు ఎన్నెన్నో రాతలు రాయండి, మీరు ఎప్పుడు బూతులు రాస్తారు, ఎగరేసి రాస్తారు తెలుసు, కానీ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అది మీరు గమనించుకోండి.
ఇదే నేను మీకు రిక్వెస్ట్గా చెప్పదలుచుకుంది. అమ్మా, ప్రతి ఐఏఎస్ల మీద, ప్రతి ఐపీఎస్ల మీద, ప్రతి రాజకీయ నాయకుల మీద ఆరోపణలు అనేవి పక్కా ఉంటాయి. ఉండమే ఇద్దరు ముగ్గురు అడిగారు, మీరు డబ్బులు తీసుకుని వైసీపీ లీడర్ల దగ్గర వాళ్ళ ఇళ్ళకెళ్ళి డబ్బులు తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెడతారంట కదా అంటారు. మహాత్మా గాంధీని కూడా అనుమానించారు. మహాత్మా గాంధీ లేకపోతే కాశ్మీర్ మన దగ్గరే ఉండేది. మహాత్మా గాంధీ కానీ కరెక్ట్గా ఉంటే ఇక్కడంతా ముస్లింస్ వెళ్ళిపోయి ఓన్లీ హిందూస్ ఉండేవాళ్ళు, ఇలాంటివి చాలా అంటారు. మహాత్మా గాంధీని అన్నారు ఆరోపణ చేసి. ఆఫ్టర్ రవికిరణ్ అంటమైంది అంటారు గ్యారంటీగా, గ్యారంటీగా అంటే అన్నారు కదా. ఇప్పుడు బుగ్గన బంధువు అనుకోండి, బుగ్గన బంధువు ఏం చేసినా కానీ వీళ్ళు నచ్చదు, వీళ్ళకి నచ్చదు. ప్రస్తుత పరిస్థితి చంద్రబాబు సంబంధించి పాపం పండింది, సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు కావచ్చు. ఆ తర్వాత రీసెంట్ గా ఏర్పడుతున్న పదం ఏంటంటే, ఇటీవల కాలంలో జరిపిన ప్రజా యుద్ధంలో ఒక గద్దర్కు పై జరిగిన కాన్ఫ్లిక్ట్ సంబంధించి కూడా చాలా వ్యాఖ్యలు ఏర్పడ్డాయి. చంద్రబాబు టైంలో జరిగింది, చంద్రబాబు సంబంధించి అది కూడా ఈయన పాపం పండింది కాబట్టి అనే వ్యాఖ్యలు వినిపిస్తాం. ఎవరు పాపం పండింది? చంద్రబాబు. చంద్రబాబు ఏం చేశాడు గతంలో? ఎన్టీఆర్ వెన్నుపోటు కావచ్చు, ఆ తర్వాత రీసెంట్ గా గద్దర్ చనిపోయిన నేపథ్యంలో ఆయన హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఆయన ఒంట్లో ఉన్న బుల్లెట్ తగిలి ఆయన ఆపరేషన్ చేసి చనిపోయాడు. అది కూడా చంద్రబాబు టైంలోనే జరిగింది అనేది ప్రజల్లో వినిపిస్తున్న వినికిడి కాదు సార్. చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను నేను, అతను జైల్లో ఉన్నాడు. చంద్రబాబు జైల్లో ఉండి అరే రే పొద్దున నాకు పోసాని కృష్ణ మురళి కనపడకూడదు, వాడు ఊళ్ళో శ్మశానంలో ఉండాలి, ఉంటాను నేను సిన్సియర్లీ ఐ యామ్ టెలింగ్ యూ. ఎవడైనా సరే వీడు ఉండటానికి వీలు లేదు, అట వినటానికి వీలు ఉండటానికి వీలు లేదు అని ఒకే ఒక అటెంప్ట్ ఉంది, అది ఒక్క లక్కీగా బతికిపోయాడు. అదే జగన్మోహన్ రెడ్డి కోడికెత్తి. దాన్ని ఎలా క్రిమినల్ చేశారంటే ఆ కోడికెత్తి అంట ఈయన పొడిచారంట. మీరు కదా, మీ కొడుకు ప్రమాణం చేసి చెప్పండి. పెద్ద 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 మీ మీ అవినీతి పనులు చాలా మేనేజ్ చేసి తప్పించుకున్నారే, ఎలా తప్పించుకున్నారు? ఎవరిని పంపించారు మిడ్ నైట్లు? మిడ్ నైట్ ఎవరిని పంపించారు? ఏ జెండర్ని? మేలా ఫిమేలా? ఎలా వన్ వీక్లో మళ్ళా మీరు నిజాయితీపరులు అయిపోయారు? చంద్రబాబు తోలు ఒలుస్తుంటే లేదు, మొత్తం ప్రపంచ భూగోళం కనపడుతుంది మీకు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీఈస్. అందుకని అయ్యా నన్ను మాత్రం చంపకయ్యా, జగన్ అనేది తప్పించుకున్నాడు, మంచి హెల్దీ మ్యాన్ కాబట్టి ఒక దెబ్బతో కొంత భరించాడు. పైన దాన్ని మళ్ళా మాయగా అందరితో అనిపిస్తాడు, మళ్ళా అతను పొడిచాడట. ఏమండి అది? ఎయిర్పోర్ట్. అది ఎయిర్పోర్ట్ కదా. ఎయిర్పోర్ట్లో ఎవరుంటారు? సెంట్రల్ ఉంటారు. ఆ సెంట్రల్లో ఉండే పోలీస్ సెక్యూరిటీ మొత్తం ఉంటుంది కదా. ఒకడు ఇంత పవర్ఫుల్ కత్తి లోపలికి ఎలా తీసుకొస్తాడు చెప్పండి? ఆ పొడిచినోడు జగను చెప్పి నువ్వు ఇట్లా కాళ్ళ కింద పెట్టుకుని రా అంటారా? ఇవన్నీ చూస్తారుగా. ఎంత ఈజీ, ఎంత ఈజీ అయిందంటే, వీడు ఏ క్యాంటీన్లో పనిచేస్తున్నాడో ఆ క్యాంటీన్ ఓనరు టీడీపీ వాడు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, మళ్ళీ మీరు ప్రశ్న పెట్టుకొస్తా అబద్ధం అయితే. అతను వీడు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడా? కాదుగా, ఆడి నుంచి వచ్చారు డైరెక్ట్గా. కత్తి అలా లోపలికి వచ్చింది, అది ఎవరు వాడు పొడుచుకోవడానిక? అతని అదృష్టం ఏంటంటే దేవుడు అతను ఉండి దయ ఉండి బతికాడు తప్ప. అదే నారాయణ బాకాడు పురుషుడు ఒకే దెబ్బ అవుట్, ఆల్ అవుట్. ఇప్పటికీ ఇదిగో మా అమ్మ మా పక్కన నా బొమ్మ ఉండేది, మా ఆవిడ ఎక్కడ పెట్టేది నా బొమ్మ. ఇక ఇది ఇది అది అని లేదు. చంద్రబాబుకి అది ఒకటే గుర్తు, రెండు చెప్పాను మీకు ఎప్పుడూ చెప్పా. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అతనికి ఓటర్ కావాలి, జగన్మోహన్ రెడ్డి అతనికి మనిషి కావాలి. ఇది కరెక్ట్. ప్రజలు మీరే ఊహించుకోండి, ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి.